బేసిక్ క్వరీ అయితే రాశాను, చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి. ఐ వాంట్ దిస్ ఆన్సర్. ఓకే, ఈ ఆన్సర్ కావాలి నాకు, ఎలా చేయాలో మీరు చెప్పండి నాకు. చెప్పండి. ఐ వాంట్ దిస్ ఆన్సర్ ఎందుకంటే నేను నెక్స్ట్ టాపిక్ చెప్పాలంటే ఈ టాపిక్ మీకు గుర్తుండాలి. డిపార్ట్మెంట్ లో స్టార్ ఫ్రమ్ తీసేయండి సార్, సెలెక్ట్ స్టార్. ఓకే, డిపార్ట్మెంట్ లో స్టార్ ఫ్రమ్ తీసాను. జాయిన్ బటన్. జాయిన్ ఎంప్లాయ్ కాడ ఈ పెట్టండి సార్, డిపార్ట్మెంట్ కాడ డి పెట్టండి. ఎంప్లాయ్ కాడ అలియాస్ ఇచ్చి ఈ అని పెట్టండి. ఓకే పెట్టాను సార్. డి సార్ డిపార్ట్మెంట్ దగ్గర. డిపార్ట్మెంట్ కాడ డి పెట్టండి అలియాస్. ఓకే, ఈ డాట్ డిపార్ట్మెంట్ నంబర్ ఆన్ 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 సార్. ఏ ఆన్ అని ఎందుకు రాయాలి మనం? సేమ్ కాలమ్ టేబుల్స్ లో సేమ్ కాలమ్ ఉంటుంది కాదు, దీన్ని బేస్ చేసుకుని. అంటే మనం ఏంటి ఆన్ అని ఎందుకు రాస్తున్నాం? నేను దీన్ని జాయిన్ చేస్తున్నా. దేన్ని బేస్ చేసుకుని? మనం ఇప్పుడు రాయబోయే కండిషన్ బేస్ చేసుకుని. అంటే ఈ కండిషన్ బేస్ చేసుకుని నేను ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను అని చెప్పడాన్ని ఆన్ అని పెట్టాలన్నమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. ఈ ఇంటూ డిపార్ట్మెంట్ ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ డి డాట్ ఈ డాట్ డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్. సో నాకు మొత్తం డేటా వచ్చింది, నాకు ఆల్ డేటా ఎగ్జిక్యూటెడ్. అయితే నాకు ఈసారి నేను ఏమనుకున్నానంటే నాకు ఏమొద్దు, ఓకే నాకు ఇది ఏమొద్దు, క్యాన్సిల్. నేను మంచి మార్చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు క్లాస్ స్పీకర్ కదా, అందుకే నేను గవర్నమెంట్ జాబ్ వద్దు అనుకుని ప్రైవేట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, అందుకే ఇలాగే మార్చేశానమాట. సో ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ నెంబర్ ఒక్కటే కావాలి, ఏం చేద్దాం? ఐ నీడ్ ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే గుడ్, మనకు తెలుసు అది వస్తాయి అని. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఒక్కటే కావాలి నాకు. ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ నెంబర్ నేమ్ ఉంది కదా, ఇవ్వచ్చు కదా, ఇచ్చేద్దామా? సో నేను ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పేసి చూడండి, మనకు ఆల్రెడీ వచ్చేసింది అక్కడ, వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రాబ్లం ఏంటి? అది చదవండి, ఎవరన్నా అక్కడ ఉన్న ఎర్రర్ చదవండి. యాంబిగస్ కాలమ్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్. ఓకే, సో సమ్ ఎర్రర్, ఏదో ఒక ఎర్రర్ ఉంది అక్కడ. ఓకే, అంటే అక్కడ వాళ్ళకి తెలియట్లేదంట ఆ ఎర్రర్ ఏంటో. తెలియని ఎర్రర్ అనుకో, సింపుల్గా ఒక ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది ఒక ప్రాబ్లం ఉందని చెప్తుంది. సో బట్ నేను స్టార్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, స్టార్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను. వచ్చిందా రాలేదా డేటా? వచ్చిందా రాలేదా? అంటే జాయింట్లో ప్రాబ్లం లేదు, కండిషన్లో ప్రాబ్లం లేదు, కానీ ఆ కాలం తీసుకున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. సరే సార్, వేరే కాలమ్స్ తీసుకుందాం. ఎంప్లాయ్ నెంబర్ ఉంది కదా, ఎంప్లాయ్ నెంబర్ తీసుకుని చూద్దామా? ఓకే, ఎంప్లాయ్ నెంబర్ తీసుకుందాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే చెప్పండి ఇప్పుడు ఏమైంది. రెండు దానిలో కామన్ గా ఉండేది రాదు సార్, రెండు దాంట్లో కామన్ గా ఉండేది సార్, డిపార్ట్మెంట్ నెంబర్ రెండు ఈక్వల్. నాకు అర్థమైంది నువ్వు గూగుల్ పని చెప్పేవని. ఓకే లేదు సార్. సరే గుడ్, బట్ వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్ ఈస్, సో ఎప్పుడైతే మనకి ఒకే టేబుల్, అంటే ఇప్పుడు జాయిన్ చేసాం, బేస్ చేసుకుని దేని జాయిన్ చేసాం మనం? కామన్ గా ఉన్నది, అక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఆ టేబుల్లోనూ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఈ టేబుల్లోనూ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. సో రెండు టేబుల్లోనూ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఉంది. సో మనం తీసుకున్నాం. అయితే నువ్వు చెప్పాలి, బాబు నేను తీసుకుంటుంది, ఓకే నేను ఎంప్లాయ్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాను అని చెప్పాలి. యు హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు అట్, అదర్వైజ్ ఇట్ కాంట్ టేక్. ఓకే, ఇప్పుడు మనకు ఒకవేళ మనం టేబుల్కి ఈ ఎలియాస్ అనేది తీసుకోలేదు అనుకుందాం. ఓకే, ఇక్కడ ఈ అనేది కానీ లేదా ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది కానీ తీసుకోలేదు అనుకుందాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ విత్ వన్ లెటర్?
కాదు. సో అందుకే మనం ఎలియాస్ అనేది వాడుతుంటాం. ఓకే, ఎలియాస్ ఎందుకు వాడుతుంటాం? సో ఇలా ఎప్పుడైనా ఇలా కామన్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే ఇలా ఎప్పుడైనా జరుగుతాయో అలాంటి టైంలో వాడుతుంటాం. అయితే నన్ను ఇంకొకరు అడిగారు, సార్ మనం ఇంకొకరు ఏం అడిగారంటే, ఒక్క నిమిషం, సో ఎవరైతే సౌండ్ చేస్తారో కొంచెం మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గో టు ద టాపిక్ అగైన్. సో ఇట్లా మనం అంటే ఇలా రిపిటేషన్ జరిగినప్పుడు, ఓకే అలా మాకు రెండు టేబుల్స్ కావాలి సార్, రెండు వస్తాయి అంటే, ఎస్ డి డాట్ ఇక్కడ నువ్వు ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేసి ఆ రెండు తీసుకున్నా వస్తుంది. ఓకే, అంతేగాని ఒకవేళ సార్ మరి ఇట్లా రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకుందాం, ఇప్పుడు వస్తుందా డేటా? రాదు, సేమ్ ప్రాబ్లం. ఓకే, సేమ్ ప్రాబ్లం అగైన్. సో రిపిటేషన్, ఓకే రిపిటేషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ పర్టికులర్ టేబుల్ ఎలియాస్ అండ్ వీ హ్యావ్ టు రైట్. సార్ ఇదంతా బాగానే ఉంది, అసలు ఎలియాస్ రాకుండా జరిగిద్దా జరగదా? వీ కెన్ రైట్ ఆర్ వీ కాంట్ రైట్? ఎస్. ఇప్పుడు ఒకసారి ఎలియాస్ తీసేద్దాం. అంటే మళ్ళీ మీరు ఏంటి, ఎలియాస్ ఉంటేనే జరిగిద్ది అనే ఒక భ్రమలో ఉండకూడదు. ఓకే, అది కూడా మనకి లేకుండా పనిచేస్తుంది. ఓకే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ప్రాబ్లం ఉంది. ఓకే, ఆ ప్రాబ్లం కూడా చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఎంప్లాయ్ టేబుల్ తీసుకోవాలనుకుంటే ఎంప్లాయ్ అని చెప్పి టేబుల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. టేబుల్ మొత్తం యూ హావ్ టు గివ్ టేబుల్ నేమ్, మొత్తం టేబుల్ నేమ్ పెట్టాలి. ఓకే, సో డాట్ వస్తుంది, పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదు, ఈ డిపార్ట్మెంట్ ఉంది. సో డిపార్ట్మెంట్ బదులు యూ హావ్ టు కీప్ డిపార్ట్మెంట్. దెన్ ఇక్కడ కూడా నువ్వేం చేయాలి, ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ని పెట్టాలి. అండ్ డిపార్ట్మెంట్ అయితే, ఒకవేళ టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ అయితే, యూ టు కీప్ డిపార్ట్మెంట్ డాట్. సో ఎలియాస్ వల్ల ఆబ్మ ఏంటి, అండ్ ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తుంది కదా, టేబుల్ నేమ్ మొత్తం తీసుకుని నీట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అసలు, అసలు ఎందుకు మన టైం వేస్ట్ తప్ప? ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అసలు, రెండు ఉన్నాయి కదా, రెండు పనిచేస్తున్నాయి కదా. ఓకే, మళ్ళీ ఎలియాస్ తీసుకోవడం ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఇస్ ద నీడ్? ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది, వాట్ ఇస్ ద నీడ్? అంటే ఇక్కడేమో డైరెక్ట్ టేబుల్ నేమ్స్ తీసుకున్నాం, ఇక్కడేమో ఎలియాస్తో తీసుకున్నాం, ఉపయోగం ఏంటి చెప్పగలరు ఎవరన్నా? ఎనీవన్? టైం సేవ్ చేసుకోవచ్చు సార్. టైం సేవ్ ఎలా, ఇక్కడ టైం సేవ్ ఎట్లా అయింది? ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది పెద్ద నంబర్ గా, సారీ టేబుల్ నేమ్ ఏంటి అని ఉంది, ఎంప్లాయ్ అని, లేదంటే పెద్ద టేబుల్ ఉన్నప్పుడు చిన్నగా ఈ అని తీసుకొని ఏం చేసేసుకోవచ్చు. ఎస్, అంటే ఏంటి, మనకి ఇక్కడ నేమ్ ఇప్పుడు అంటే చిన్నగా ఉంది, రేపొద్దున ఇంత పెద్ద నేమ్ ఉన్నా సరే మనం ఒక్క లెటర్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇంత పెద్ద పేరున్నా మనం ఒక సింగిల్ లెటర్తో చేయొచ్చు, అందువల్ల మనం ఆ ఎలియాస్ అనేది వాడుతుంటాం. అది స్టాండర్డ్ మెథడ్. నేను వాడను, నేను చెయ్యను అంటే మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేదు, డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు, యూ కెన్ యూస్ డైరెక్ట్లీ. సో నేను ఆ ఎలియాస్ అనేది ఎందుకు చెప్పానంటే, అది మనకి స్టాండర్డ్. ఓకే, అంటే మనం ఐటీ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసేది అనమాట అది. ఓకే, ప్రతి ఒక్కరు యూజ్ చేసేది. ఓకే, నేను వాడను అంటే ఎస్, మనకి మామూలుగా అయితే ఇలాగే వాడచ్చు, ఇదే ఇది కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు చూడండి, ఇక్కడ మనకి రెండు రాస్తేనే, రెండు కాలమ్స్ రాస్తేనే ఎంత గందరగోళంగా ఉంది. అది ఇప్పుడు నేను అన్ని, అంటే నేను ఉన్న ఫీల్డ్స్ మొత్తం రాయాలనుకుంటున్నాను, అంతేకాకుండా ఫీల్డ్స్ మొత్తం ఇక్కడ రాయాలనుకుంటున్నాను. ఓకే, సో దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఆ క్వెరీ చూడడానికి మనకి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, అంత భయంకరంగా తయారవుతుంది. అంటే ఇవాళ మేబీ ఈ క్వెరీ మీకు ఈజీగా ఉండొచ్చు, కానీ ఒక 10 రోజుల క్రితం, అంటే ఒక 5 డేస్ బ్యాక్ కావచ్చు, లేదా ఒక 3 డేస్ బ్యాక్ కావచ్చు, మీకు ఇలాంటి క్వెరీ నేను చూపించాను అనుకోండి, ఏం చేసేవాళ్ళు, మనకి ఇవన్నీ ఎందుకులే ఓకే అని చెప్పి చక్కగా సీరియల్ చూసుకునేవాళ్ళు ఇంట్లో, అంతే కదా, పక్కన పెట్టేసి ఫోన్ని. ఇప్పుడు కూడా అదే చేస్తారంగో, నాకు తెలుసు మీరు చూస్తారని. సో దిస్ ఇస్ ద వే. అంటే ఇలా రాయడం ఈజీయా, లేదా ఒక సింగిల్ లెటర్ తీసుకుని ఇలా రాసుకోవడం, అంటే కొంత కంపేర్ చేస్తే, అంటే ఈ క్వెరీతో కంపేర్ చేసినప్పుడు ఇలా ఎలియాస్ తీసుకుని రాసే ఇది ఈజీగా ఉంటుంది. సరే, అది కూడా మన మెయిన్ కంటెంట్ కాదు ఈరోజు. మన మెయిన్ కంటెంట్ ఏంటి, యు హావ్ టు ఫోకస్ ఆన్ జాయింట్. ఓకే, ఇప్పుడు మీ అందరికి జాయిన్ చేయడం వచ్చేసినట్టే కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో?
నిన్న చెప్పిందే చెప్పావు, ఇవాళ ఏం చెప్పావు, ఇవాళ కొత్తగా ఏం చెప్పలేదు మాకు. ఓకే అంతే కదా. సో చూడండి మళ్ళీ ఇంకోసారి మనం ఈ జాయింట్ అనేది, ఓకే ఇక్కడ రైట్ ఉంటుంది లెఫ్ట్ ఉంటుంది, జాయింట్కి లెఫ్ట్ ఉంటుంది రైట్ ఉంటుంది, అంటే మనకు ఏదైతే రైట్ అయ్యా అదే రైట్ అండ్ ఏదైతే లెఫ్టో అదే లెఫ్ట్. మన స్క్రీన్లో మనకి ఎంప్లాయ్ అనేది ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, అందుకే ఫస్ట్ ఎంప్లాయీస్ డేటా వచ్చింది. అండ్ డిపార్ట్మెంట్ ఎటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, అందుకే లెఫ్ట్ సైడ్ చూడండి టేబుల్ మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చింది. సరే తమ్ముడు, ఏదో అంటే మాట్లాడి మాట్లాడి కొంచెం నా బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోద్ది. ఓకేనా, సో ఓకే బాగానే ఉంది అంతా. అయితే మన ఎంప్లాయ్ టేబుల్లో డేటా ఎంత ఉందమ్మా, మన ఎంప్లాయ్ టేబుల్లో డేటా ఎంత ఉంది? నువ్వు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసావో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డేటా ఎంత ఉంది? 14 రోజు సార్. ఎందుకు? డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామన్ గా లేదు సార్. ఓకే అంటే 90 ఇచ్చినదా అంటే 40 ఎంప్లాయ్ సార్. Yes, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డేటా అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డేటా మ్యాచ్ కాలేదు. అంటే ఏంటి, జాయింట్ వాడినప్పుడు నీకు మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు జాయింట్ అని వాడావో అప్పుడు నీకు అక్కడ అంటే ఈ రెండింటిలో కామన్ గా ఉన్న డేటా మాత్రమే వస్తుంది, రైట్? ఓకే, అయితే జాయింట్ అన్న ఇన్నర్ జాయింట్ అన్న రెండు ఒకటే. ఓకే, జాయింట్ అన్న అంటే మనం సొసైటీలో చూస్తుంటాం, అంటే రేపు పొద్దున మీరు ఐటీ ఫీల్డ్లోకి వెళ్తే రెండు వర్డ్స్ వింటారు, ఒకటి జాయింట్ వింటారు ఇంకోటి ఇన్నర్ జాయింట్ వింటారు, రెండు ఒకటే, రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ మనం ఎప్పుడు ఇన్నర్ జాయింట్ అనే రాయాలి, మనం ఎప్పుడు ఎలా రాయాలి, ఎప్పుడు మనం ఏం రాయాలి, ఇన్నర్ జాయిన్ సార్, ఇన్నర్ జాయిన్ అనే రాయాలి. యూ హావ్ టు రైట్ ఇన్నర్ జాయిన్ అని మాత్రమే రాయాలి. ఓకే సరే, బాగానే ఉంది, అది కూడా బాగుంది. ఓకే నెక్స్ట్, అయితే మనకి జాయింట్స్లో మొత్తం ఒక మేజర్గా అయితే టూ టైప్స్ ఉంటాయి. ఓకే, బ్రేక్ చేసుకుంటా వెళ్తే చాలా టైప్స్ ఉంటాయి, మీరే చెప్పాలి ఎన్ని ఉంటాయో, తర్వాత మాట్లాడదాం వాటి గురించి. సో నాకు ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇన్నర్ తీసేసి ఇక్కడ లెఫ్ట్ అని పెడదాం అనుకుంటున్నాను. ఏమని పెడదాం అనుకున్నా, లెఫ్ట్ అని పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం అయిందా, ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అయింది సార్. బాగుంది, అయితే మనకి ఎన్ని లైన్లు వచ్చింది డేటా? 16 సార్. మామూలుగా మనం ఇన్నర్ జాయింట్ వాడినప్పుడు ఎన్ని లైన్లు వచ్చింది డేటా? 14 సార్. అంటే లెఫ్ట్ జాయింట్ ఇచ్చినప్పుడు ఏదో జరిగింది, అంతేనా, జరగలేదా? అయితే 16 లైన్స్ దేంట్లో ఉంది? 16 లైన్స్ మనకి ఎంప్లాయ్ టేబుల్లో ఉందా లేకపోతే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉందా? ఎప్పుడైతే లెఫ్ట్ అని ఇచ్చావో లెఫ్ట్ టేబుల్ లో ఉన్న డేటా మొత్తం వచ్చిందా రాలేదా? మరి రైట్ సైడ్ మ్యాచింగ్ లేదు కదా, అక్కడ ఏం జరిగింది చూద్దాం. అక్కడ కూడా వచ్చేసింది సార్, 90 అదే సార్ లాస్ట్ లో. ఎలా వచ్చింది? లెఫ్ట్ ఇచ్చాం కదా సార్. లెఫ్ట్ ఇచ్చో బాగానే ఉంది, లెఫ్ట్ ఇస్తే డేటా ఎలా వచ్చింది నీకు? ఓన్లీ ఎంప్లాయ్ టేబుల్ ఒకటే వచ్చింది సార్. ఓన్లీ ఎంప్లాయ్ టేబుల్ ఒకటే వచ్చింది చూడండి సార్. ఓన్లీ ఎంప్లాయ్ టేబుల్ ఒకటే వచ్చిందా, అది ఎట్లా? అవును సార్. సో ఇప్పుడు చెప్పు, ఇప్పుడు టోటల్ ఎంప్లాయ్ టేబుల్ ఒకటే వచ్చిందా, అన్ని వచ్చినాయా? మొత్తం అన్ని ఇందాక ఎంప్లాయ్ టేబుల్ రన్ చేసి మర్చిపోయాము. ఓకే ఓకే సార్, ఎంప్లాయ్ టేబుల్ రన్ చేసి మర్చిపోయాం. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రెండు టేబుల్స్ వచ్చినాయి కదా, టోటల్ వచ్చినాయి. సో ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి కదా, ఆ రెండు లెఫ్ట్ టేబుల్ కాబట్టి ఏమైనా వచ్చినాయి ఇక్కడ? నల్ వచ్చాయి. సో నల్ వచ్చింది కదా, క్లియర్ కనబడుతుంది కదా నల్ వచ్చినట్టు. ఓకే, అంటే ఇవి లేవు, డిపార్ట్మెంట్ నెంబర్ లేదు, డిపార్ట్మెంట్ నేమ్ లేదు, లొకేషన్ కూడా లేదు. ఇవి మ్యాచింగ్ లేవు. ఓకే సరే, ఏంటి మనం ఎప్పుడైతే లెఫ్ట్ మీకు పైన స్క్రీన్ మీద కనిపించింది ఏం చెప్పండి నాకు, చంద్ర చంద్ర
హలో చంద్రరా, సో ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ 100 మంది 130 మంది చూస్తున్నారు వింటున్నారు, సో యు నెవర్ డిస్ట్రాయ్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టంగానే మనకేమైంది, ఎంప్లాయీలో ఉన్న డేటా మొత్తం వచ్చింది. ఓకే, అండ్ డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా అక్కడ డేటా అనేది నల్ కనిపిస్తుంది, అలా ఉంది. అంటే ఏంటి, లెఫ్ట్ అనేది వాడినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో టేబుల్లో, ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది. ఓకే, రైట్ సైడ్ టేబుల్తో సంబంధం లేకుండా, అంటే కామన్ ప్లస్ నాన్ కామన్ డేటా. ఏమేమి వస్తాయమ్మా ఇక్కడ, కామన్ ప్లస్ నాన్ కామన్ డేటా అనేది వస్తుంది. ఓకే, సో ఇది క్లియరే కదా. ఇప్పుడు లెఫ్ట్, ఇంతవరకు నేను రోజు అంటే ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జాయింట్ ఇటు పక్క పెడితే ఏమైంది అటు పక్క పెడితే ఏమైంది అని నేను మీకు చెప్తూ ఉన్నా కదా. ఇప్పుడు దాని యొక్క విలువ తెలిసిందా, రైట్ అని ఎప్పుడు పెడతామో అప్పుడు రైట్ సైడ్ టేబుల్, సారీ లెఫ్ట్ సైడ్ అని ఎప్పుడైతే పెడతామో, లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ వస్తుంది. మరి రైట్ సైడ్ పెడితే కదా, మనం నెక్స్ట్ వెళ్ళి మనం వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసాం, ఎన్ని లైన్లు వచ్చింది, అదేంది మనం జాయిన్ అంటే మనం జాయిన్ అని పెట్టినప్పుడు 14 లైన్లు వచ్చింది. ఓకే, అండ్ లెఫ్ట్ అని పెట్టినప్పుడు మనకి ఎన్ని లైన్లు వచ్చింది, లైన్లు వచ్చింది. రైట్ పెట్టినప్పుడు 15 ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి ఒక డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ కాలే. ఓకే, సో లాస్ట్ లైన్ లోకి వెళ్తే తెలిసిపోద్ది సినిమా. సో ఆపరేషన్స్ డిపార్ట్ అంటే నేను మీకు ఆల్రెడీ నిన్న చెప్పినట్టు గుర్తు నాకు ఇదే మాట, ఆపరేషన్స్ లో ఒక ఎంప్లాయీ కూడా లేడు. ఓకే, ఎవరో మన వాళ్ళు నేను ఆపరేషన్ సార్ అని కాన్ఫిడెన్స్ గా చెప్తే నేను కూడా ఆపరేషన్స్ అన్నాను, అప్పుడు చెప్పాను ఒక ఎంప్లాయీ కూడా లేడు అని చెప్పాను. సో ఉన్నాడా ఒక ఎంప్లాయీనా? సో ఆపరేషన్స్ లో ఒక ఎంప్లాయీ కూడా లేడు కాబట్టి, కానీ మనకు ఆపరేషన్స్ అనేది డిపార్ట్మెంట్ లో ఉంది, అందువల్ల ఆ డిపార్ట్మెంట్ అనేది ఎట్ సైడ్ ఉంది జాయింట్ కి, డిపార్ట్మెంట్ ఎట్ సైడ్, రైట్ సైడ్. సో మనకి ఏది రైట్ అయితే అదే రైట్ స్క్రీన్ లో, మనకి జాయింట్ డిపార్ట్మెంట్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, అందుకే అది రైట్. ఓకే, అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే మళ్ళీ నేను స్క్రీన్ తిరిగి తిరుగుతాను ఆపోజిట్ లో, తిరిగి ఇట్టేమో రైట్ లెఫ్ట్ అంటాను అంటే అది ఇంకా మీరు అనుకోవచ్చు. యాజ్ పర్ ప్రోగ్రామింగ్ మనకి ఏదైతే రైటో అదే రైట్, మనకి ఏది లెఫ్టో అదే లెఫ్ట్, ఫేసింగ్ లో మన ఫేసింగ్ లో ఆపోజిట్ లో. ఓకేనా, సో రైట్ రైట్ ఎవరున్నారు, డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ లో ఆపరేషన్స్ అనేది లేదు అంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి, అది ఎంప్లాయీస్ ఎవరు మ్యాచింగ్ లేరు కాబట్టి ఆ టేబుల్ మొత్తం నల్ కింద వచ్చింది. అయితే ఈసారి ఇంకో జాయిన్ చేద్దాం, ఈసారి ఏం కదా ఇంకొక జాయిన్ చేద్దాం. ఏమి ఇచ్చాను ఇక్కడ, ఏం జాయింట్ ఇచ్చాను, ఫుల్ జాయింట్ అని ఇచ్చాను. ఓకే, ఫుల్ జాయింట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎన్ని లైన్లు వచ్చింది, 17. సో ఇందాక ఫస్ట్ 14 వచ్చింది, తర్వాత 16 వచ్చింది, తర్వాత 15 వచ్చింది, ఇప్పుడు 17 వచ్చింది. 17 ఎలా, ఎవరన్నా గెస్ట్ చేయగలరా, ఎవరన్నా, ఎనీవన్ కెన్ గెస్? సర్ 2 టేబుల్స్ లో డిపార్ట్మెంట్ నంబర్ మ్యాచ్ అవుతుందా అండి, నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఎన్ని లైన్లు ఉంది ఎక్స్ట్రా, అంటే ఎటువంటి మ్యాచింగ్ లైన్ డేటా ఎన్ని లైన్లు ఉంది, 2 సార్. అండ్ డిపార్ట్మెంట్ లో ఎన్ని లైన్లు ఉంది మ్యాచింగ్ లేకుండా, 1 సార్. అంటే 2 + 1 = 3. ఓకే, మ్యాచింగ్ డేటా ఎంత ఉంది మన దగ్గర, 14. 14 రోజు. సో 14 + 3 ఎంత అయింది,
17. దట్స్ ద మ్యాటర్. మనకి ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ చూడండి, మనకి డిపార్ట్మెంట్ నాన్ మ్యాచింగ్ డేటా వచ్చేసింది, అండ్ ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్కి నాన్ మ్యాచింగ్ డేటా. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో నల్ నల్ అని 2 ఉన్నాయి ఎక్స్ట్రా, అండ్ ఎంప్లాయీస్లో నల్ అని ఈ లైన్ ఉంది. అంటే ఈ 3 లైన్స్, ఓకే, ఇది వచ్చేసి లెఫ్ట్ జాయింట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నాన్ మ్యాచింగ్ డేటా, ఇది కింద వచ్చేసి రైట్ సైడ్ నాన్ మ్యాచింగ్ డేటా. అంటే టోటల్ నాన్ మ్యాచింగ్ డేటా ప్లస్ మ్యాచింగ్ డేటా అన్నీ వచ్చేసినాయి ఫుల్ జాయింట్లు. అయితే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మనం రైట్ జాయింట్ వాడినప్పుడు మనకి కామన్ డేటా వస్తుందా రాదా? 14 లైన్లు వచ్చిందా రాలేదా కామన్ డేటా? వచ్చింది సార్, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. లెఫ్ట్ జాయింట్ వాడినప్పుడు కామన్ డేటా వచ్చిందా రాలేదా? అండ్ నేను ఫుల్ జాయింట్ వాడినప్పుడు కామన్ డేటా వచ్చిందా రాలేదా? ఓకే, నేను జాయింట్ అంటే ఇన్నర్ జాయింట్ కావచ్చు, జాయింట్ కావచ్చు, ఈ రెండు ఒకటే. ఓకే, జాయింట్ అన్నా ఇన్నర్ జాయింట్ అన్నా రెండు ఒకటే. అది వాడినప్పుడు నాకు కామన్ డేటా వచ్చిందా రాలేదా? వచ్చింది. సో ఓవరాల్ గా ఇక్కడ కామన్ గా వచ్చేది ఏంటిది? మ్యాచింగ్ డేటా. మ్యాచింగ్ డేటా ఎప్పుడు వస్తుంది? మ్యాచింగ్ డేటా అనేది ఎప్పుడు వస్తుంది. సో ఎప్పుడు అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్ ఎప్పుడు రాదు? రైట్ జాయిన్ వాడినా, రైట్ వాడినా, కామన్ వాడినా, ఈ రెండు వాడినా నాన్ కామన్ అంటే రైట్ సైడ్ నుంచి కామన్ నాన్ కామన్ డేటా రాదు. అలాగే ఏ ఏ జాయింట్ వాడితే ఆ జాయింట్. సో అంత డేటా ఎప్పుడు వస్తుంది జాయింట్స్ లో? సో ఇప్పుడు నాకు చెప్పండి, అసలు మన దగ్గర ఏమేమి జాయింట్స్ ఉన్నాయో చెప్పండి నాకు, నేను రాస్తాను. సో ఇవి మనకి మేజర్ జాయింట్స్ అన్నమాట. సో ఈ జాయింట్స్ గనక మీకు బాగా అర్థమయ్యి మీరు బాగా రాయగలిగితే మీకు SQL సగం వచ్చేసినట్టే, అర్థమైనా? సో మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో జాయింట్స్ అనేది ఎక్కడన్నా ఉంటుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. సో జాయింట్స్ అనేది ఇంతేనమ్మా, చాలా సింపుల్. అర్థమైతే, అర్థం కాకపోతే ఇప్పటికీ జాయింట్స్ అంటే జాబ్ చేసే వాళ్ళకి కూడా జాయింట్స్ కొంతమందికి అర్థం కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, అంటే వాళ్ళకి రాదని కాదు, ఇప్పటికీ అవుతారు కొంతమంది. ఓకే, నేను నిజంగానే చెప్తున్నా, కొంతమంది రైట్ జాయింట్కి లెఫ్ట్ జాయింట్కి డిఫరెన్స్ ఏంటి అనేది కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు అది ఇప్పుడు ఎందుకు మీరందరూ ఆల్రెడీ ఈ జాయింట్స్ అన్నీ ఎగ్జామ్లో రాశారు కదా. సో ఒకసారి చూద్దాం ఎంతమంది రాశారు. మీరందరూ RDBMS సబ్జెక్ట్లో ఈ జాయింట్స్ ఎగ్జామ్ ఎంతమంది రాశారు? జస్ట్ ఐ వాంట్ టు సీ ద నెంబర్. మీరు ఎంతమంది జాయింట్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. 100% జాయింట్స్ క్వశ్చన్ లేకుండా మీకు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ లేదు. ఓకే, RDBMS లో ఖచ్చితంగా జాయింట్స్ మీద ఎగ్జామ్ రాసే ఉంటారు. ఓకే, సో ఎంతమంది? అంతేనా, ఓన్లీ 5గురేనా? మీరు అబద్ధం చెప్తున్నారు అయితే. ఓకే, నో ప్రాబ్లం. ఆ డాట్ ఎందుకు చెప్తాను వినండి, డాట్ ఇదే స్కీమా. ఓకే, ఇక్కడ ఈ డాట్ అనేది స్కీమా వీటిని అంటే ఫలానా. ఇప్పుడు నేను రవీంద్రరావు గారి అబ్బాయిని, రవీంద్రరావు గారి అక్కడ డాట్ పెట్టాం కదా మనమే, అండ్ ఫుల్ స్టాప్ పెట్టాం, తర్వాతే చెప్పాం. అంటే నేను ఎంప్లాయ్ టేబుల్లో కాలంని అంటే ఆ డాట్ అది అనమాట. సో ఎండింగ్ విత్ నేను ఫలానా చెందిన వాడిని అని చెప్పి చెప్పడానికి ఆ డాట్ అనేది ఖచ్చితంగా కావాలి.